కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా బీడీ కార్మికుల గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమని కోరుట్ల బారాస ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం వేంపేట గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 5 నెలలైనా కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలకు అందలేదన్నారు. ప్రజలకు అబద్దపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కల్వకుంట్ల సంజయ్ కోరారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా బీడీ కార్మికుల పేరెత్తలేదు. మరి ఏమైనా చెప్తాడేమో, నా బాధ ఏంది? నా మెట్పల్లి, కొరుట్ల, వేంపేటల ఎక్కువ మంది బీడీ కార్మికులు ఉన్నారు. మరి ఏమైనా మాట ఎత్తుతాడా? ఏమైనా పెన్షన్ పెంచుతా అంటాడా? కేసీఆర్ సార్ పెంచుతా అన్నట్టు ఈయన పెంచుతాడా? ఏమైనా చేస్తాడా? ఇప్పటి వరకు 5 నెలల్లో ఒక్కసారి నా బీడీ కార్మికుల మాట ఎత్తలేదు. మా బీడీ అక్క చెల్లెలు అడగలేదు నా పెన్షన్ 2000 చేయమని చెప్పి. కేసీఆర్ సార్ అడగక ముందే మొదట్లో 1000 రూపాయలు, తర్వాత 2000 రూపాయలు చేశాను.